వెల్కమ్ బ్యాక్ టు మైసో మా ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు హ్యాపీ సండే అందరికీ. ఇంకా ఇప్పుడైతే కిరాయికి వచ్చిన ఈ మామిడి తోటల ఫంక్షన్ హాల్ ఉంది, మామూలు లేదు. కాకపోతే ఏంటంటే అంత బాగానే ఉంది, దీనికి రోడ్డు సరిగ్గా లేదు, సింగిల్ రోడ్డు. ఒక ఇప్పుడు నా బండి వచ్చింది, ఆ లోపల కూడా టర్నింగ్ కాలే. ఇంకా మళ్ళీ ముందుకు వెనకకి అనుకుంటా కొద్దిగా అటు ఇటు చేసి లోపలికైతే తీసుకొచ్చిన. కానీ మామిడి చెట్ల కింద మాత్రం మస్తు ఉంది. ఫంక్షన్ హాల్ అవతల సైడ్ ఉందన్నమాట, ఇవతల సైడ్ తోట. ఈ మామిడి చెట్ల కిందనే అక్కడ పార్కింగ్ ఒకటి వచ్చేసింది. తర్వాత చూపిస్తాను మీకు. ఆల్రెడీ కొన్ని మామిడికాయలు తెంపుతారు ఇప్పుడే. ఇంకో బుట్ట కట్టేశారు, ఈ బుట్టతో మనం తెంపుతారనమాట. దానికి ఒక పెద్ద కట్టె కూడా. కొన్ని చేయి కందనే తెంపుతారు, లేదంటే అవి చేస్తారు. ఇక ఇంకొకటి మీకు హైలైట్ చూపిస్తా. ఈ మామిడి చెట్ల కింద సిట్టింగ్, మందు బాబుల కోసం సిట్టింగ్ అన్నమాట ఇదంతా. ఇంకొక సిట్టింగ్ ఉంది, అక్కడ ఒక సిట్టింగ్ ఉంది. ఇవన్నీ చుట్టూ మామిడి చెట్లు. అయితే ముందు తోట ఉందనుకుంటే, ఇది మామిడి తోట. అది సగం తీసేసి ఫంక్షన్ హాల్ కట్టేసారు, చాలా బాగుంది. కాయలు కూడా మస్తున్నాయి, మామిడికాయలు. ఓకే, ఇంకా అయితే పెళ్ళి అయితే స్టార్ట్ కాలేదు. మరి ఏ టైం అవుతుందో పెళ్ళి స్టార్ట్ కానీకి. నాకైతే ఒక చిన్న రసాలు దొరికింది, అంటే చెట్టు మీకు దెంపలేదు, కింద పడ్డది అనమాట. నేను వచ్చేటప్పుడే కింద పడ్డది, ఎందుకంటే లోపల కూర్చొని తింటున్నాను. బయట ఫంక్షన్ హాల్ ఓనర్ తిరుగుతారుగా, మామిడికాయలు ఏం తూకుంటారా, వేస్తారు మనకు. అందుకే చూద్దాం పెట్టుకుని. వావ్, రెడ్ ఉంది లోపల, సూపర్. చాలా బాగుంది, ఫుల్ టేస్ట్ ఉంది. బా పొయ్యిలోపు ఒక తీసుకున్నాం. ఫంక్షన్ హాల్ పక్కనే మీరు చూడండి అసలు పచ్చటి పొలము. అసలు ఎంత బాగుందంటే వ్యూ మాత్రం మామూలుగా లేదు. చల్ల గాలి వస్తుంది. ఇక్కడ పక్కన మామిడి చెట్లు, ఇక్కడ పంట పొలాలు, అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. చాలా బాగుంది. ఆల్రెడీ ఒకసారి ఇంతకుముందుకు వచ్చిన ఈ ఫంక్షన్ హాల్కి, కానీ చాలా బాగుంది. చింత చిగురు చూడండి ఎంత బాగుందో. ఈ చింత చిగురు అంతా తెంపుకొని పోయి మంచిగా చింత చిగురు కూర కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ చెట్టు కింద మంచిగా పెద్దగా ఇట్లా గద్దెలా గడ్డి అనమాట, కూర్చోవడానికి చాలా స్పేస్ ఉంది. చింత చెట్టు కింద ఎంత సల్ల ఉంటుందో తెలుసు కదా, చాలా సల్ల ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మన ఫేవరెట్ స్పాట్ అనమాట, వంటగది. ఇంకా అక్కడ నుంచి వస్తున్నాయి చూడు వాసనలు. మటన్ మాత్రం ఘుమఘుమలాడుతుంది. ఇంకా ఎప్పుడా అనిపిస్తుంది తినేది, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే తినడం అయిపోయింది. బాబా, ఏం పబ్లిక్ వచ్చారు. అసలు పబ్లిక్ మామూలు పబ్లిక్ కాదు. మొత్తం మీద తినేసిన, ప్లేస్ సరిపోలేదు, నిలవడానికి ప్లేస్ లేదు, ఆడ తినేటప్పుడు కూడా ప్లేస్ లేదు. ఐస్ క్రీమ్ అయితే రెండు తెచ్చుకున్నా. ఇక చల్లగా తిని కొంచెం కూర్చున్నాం. ఇక మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత
వాళ్ళని దించేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక అలసిగా. ఓకే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి స్పెషల్ ఇవాళ సండే? చపాతి స్పెషలా? ఎందుకలాగా? ఎప్పుడు వచ్చి మధ్యాహ్నం? రెండు బాగుందా? నేను కిరాయి పోతే పొద్దున 8 గంటలకు పెట్టిన బండి, ఇంకా వాళ్ళు వస్తారు అనుకుంటా వెళ్ళిన మెల్ల 10 గంటలకు పెళ్ళి అయింది. పెళ్ళి తొందరనే అయింది, 12:30 1 గంట వరకు పెళ్ళి అయిపోయింది. తినేసిరు ఇక ఆటలు పాటలు. అయ్యో, ఇక మళ్ళా ఏమంటారు, పిల్లవాడు తిని ఫోటోలు దిగి బియ్యాలు పోసుకొని అప్పగింత లేదాకా అని ఉండాల్సి వచ్చింది. పిల్లలు ఇంటికి పోరు కదా, ఇక డైరెక్ట్ పిల్లలు ఫంక్షన్ నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎవరు అడుగుతారు ఫంక్షన్? ఫస్ట్ కళ్యాణ లోపం వచ్చేటప్పుడే కడిగేసి వస్తున్నట్టు. అవును, నిజంగా ఇప్పుడు ఫంక్షన్ వచ్చి డైరెక్ట్ గా అథారిటీ గా అవుతారు. ఏసీ అట్నే అతుకపోయింది, రెండు అతుకపోయినా. ఏసీ అట్నే పరోటా అవుతుంది, దాన్ని ఏం చేయలేదు. పరోటా అవుతాం మంచిగా. ఇది ఏడైనాక వెళ్తుందేమో అని నా డౌట్. వెళ్తే మంచిదేగా. వెళ్తుందా? రెడీ. ఇలా కర్రీ ఏముంది? బెండకాయ ఫ్రై చేసిన. బెండకాయ ఫ్రైయా? అరే పొద్దుందే కదా, పొద్దున్న నేను కూడా పొద్దున్న కొంచెం తినిపోయాను. సండే స్పెషల్ చపాతి బెండకాయ ఫ్రై. బెండకాయ కర్రీ అనిపిస్తలేదు. నేనైతే వారం వారం తింటున్నా. నాన్ వెజ్ కన్నా వెజ్ ఇష్టం నాకు. రేపు పొద్దుటి కోసమా ప్రిపేరా? ఇప్పుడే మళ్ళా పొద్దున కట్ చేసేసరికి టైం అయింది. ఇది ఒక కోట్ కట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అనిపిస్తుంది దొండగా ఎప్పుడు అట్లా పోయదు. పొడుగు కదా? పొడుగు కాదు, రౌండ్ పోయాలి. ఇది కూర పచ్చడా? దొండకాయ పచ్చడి. పచ్చడి పచ్చడి అయితే బాగుంటుంది, అందుకే దొడ్డు కోస్తున్నా. లేకుంటే గింత కోస్తే అది ఉడుకుతుందా? నేను అదే అంటున్నా, దొండకాయ ఫ్రై చేయాలనుకుంటే మంచిగా అవి అట్లా అట్లనే పోయాలి. కాకపోతే చిన్నగా ఉండాలి, దొండకాయ చాలా పెద్దగా ఉన్నాయి. హైబ్రిడా? అన్ని హైబ్రిడ్. చూసినా బలగం సినిమా? చూసినా చూసిన ఇప్పుడు అయిపోయింది. అది అయిపోగానే ఇంకా కూడా పెట్టుకునే. ఎన్నిసార్లు చూసినావు? ఎన్నిసార్లు మనం టీవీలో 2 సార్లు పెట్టుకొని చూసినాము. కొంచెం కొంచెం ఫోన్లో చూసిన. ఇప్పుడు మళ్ళా 4 సార్లు చూసినావు? 4 సార్లు ఏడిసినావా? ఫస్ట్ సారి మస్తు ఏడుకొచ్చింది, సెకండ్ సారికి ఫస్ట్ చనిపోయినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఫస్ట్ సారి సెకండ్ సారికి లాస్ట్ మినిట్ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదా సినిమా? ఇట్లా ఫస్ట్లో వచ్చినంతగా దుఃఖము.
అప్పుడేమో నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అని నీలమైపోయి చూస్తాం కాబట్టి తెలిపి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ముందు తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది కాబట్టి రేపు మళ్ళీ ఏ షిఫ్టేనా? ఈరోజు అడగొద్దురా నీ ఏ షిఫ్టా ఏ షిఫ్ట్ అని. ఎప్పటిదాకా? ఈ నెల కంటిన్యూ అని చెప్పారా? ఈ నెల మొత్తం సరిపోయింది. మళ్ళీ డుమ్మాలు కావాపా? ఇప్పుడు మా మమత డెలివరీ అయితే డుమ్మాలు కావా? పోద్దా డెలివరీ అయితే పోద్దా? ఎందుకండి హాస్పిటల్ ఉన్నదంటే పోద్దా? డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకటే అంతే కదా. మళ్ళీ మ్యారేజ్ డే వస్తుందా? ఇప్పుడు సాటర్డేనే 1 ఇయర్ అవుతుంది తమ్ముని మ్యారేజ్ డే పెళ్లి రోజు. 1 ఇయర్ ఏడమ్మను రోజులు గడుస్తూనే ఉన్నాయి కదా. ఏమైంది ఏడాని? సరే సరే ఏం కద్ది ఏం కద్ది జన్మ పెడదా? ఎట్లా అయితే ఏమై కట్టుకోదామా? పడదు గట్టి పడరాదు. మేము నిండుగా మంచిగా పోయేసి నేను ఇక్కడ పిల్లలకు మంచి ఊకే బెదిరియగలను. ఇప్పుడే అర్థమైంది అని మేము చూసుకుంటున్నాం. అవును ఇప్పుడు భయం ఎప్పుడు ఉండాలి? దెబ్బ రాకముందు ఉండాలి. దెబ్బ రాకముందు దెబ్బ రాకి పెడతావు అని ఓదార్సాలు చేసుకుని పోయి హలో ఏడ దాకా పెట్ట దెబ్బలు కన్నా నీ దెబ్బ చూపెట్టు. అయితే దెబ్బ అంటే దెబ్బ ఏం కాదు, రక్తం గిట్ల ఏం వెళ్ళలేదు. అయితే ఆడుకుంటుంటే ఎట్లా పడరు? నీ దెబ్బ గురించి నువ్వు చెప్పు, రాణి దెబ్బ గురించి రాణి చెప్తాడు. చెప్పు రాణా. చిన్నారు యాక్టింగ్ చేసి చూపిస్తుంది. చిన్నారు దెబ్బ తాకింది
ఎట్లా తగ్గించినారు? ఎట్లా తగ్గింది? స్కూల్ దానం పెడుతున్నారు అంట అన్నము. అదే అన్నం పెడుతుంది. రేపు పోటీ అంట. ఏం పోటీరా? ఎవరు పాలపోటీ. పాలపోటీ పాలపోటీ కాదు, ఎవరు పాలు అంటారు. మమ్మల్ని ఎట్లా చెప్పంటారు చెప్పరా? మేము స్కూల్ పోయి అన్నం తిన్నాం, కొంచెం పాడుతున్నాం. అన్నే ఆడుకుంటే మా ఫ్రెండ్ దగ్గర పోతాం అనుకున్నాం. పోతే సైన్స్ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అన్నది. అప్పుడు నాకు ఇట్లా దెబ్బలాకి నాకు కట్టాలి కానీ దానికి ఎందుకు వెళ్తారు? ఏమో పట్టి కట్టుకోవాలని ఆశ ఉందా నీకు? పట్టి కడితే కానీ పొద్దుగాల నిమ్మలం కాలేదు కదా. నిజం చెప్పరు, నొప్పి ఉందా? నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా? నొప్పి ఉందా? ఒకసారి చేయి పైకి లేపు, ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం. ఎంత ఎంతవరకు లేస్తుంది లేపు? Yeah.